పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం. పంట నష్టం వివరాలను తెలుసుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ నేతలు బిజీ బిజీ. మొత్తం 30 మంది వరకు కర్ణాటకకు పయనం. యలవంక ములబాగుల నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రచార హోరు. పేదలకు పక్కా ఇంటి పట్టా. ఇళ్ల క్రమబద్ధీకరణపై మరో వారం గడువు. ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల ఆర్థిక సాయం. త్వరలో పేదలకు పట్టాలు పంపిణీ. పగడ్బందీ కార్యాచరణ తయారు చేయండి. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం. చట్టసభల్లో అడుగు పెట్టడమే లక్ష్యంగా కార్యాచరణ. విస్తరణ బలోపేతమే లక్ష్యం. ప్రజా సమస్యలను విస్తరిస్తే ఆందోళన తప్పదు. ఖమ్మం ఉమ్మడి జిల్లా సమావేశంలో పూనం నేని. చింతబావిలో కలుషిత నీరు విడుదలపై కలకలం. వెంటనే తనిఖీలు చేసిన జలమండలి ఉన్నతాధికారులు. సమస్యాత్మక ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు. ఓటు హక్కుపై అవగాహన కల్పించండి. ఓటరు జాబితా నిరంతర ప్రక్రియ. పోలింగ్ బూత్లను గుర్తించాలి. సూర్యపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు. సతీ సాగనం చేస్తానన్న జవాన్ భార్య. దండకారణ్య అటవీ ప్రాంతంలో హృదయ విదారక ఘటన. భర్తతో పాటే తనువు చాలిస్తానన్న డిఆర్జీ జవాన్ భార్య. రోదనలతో మిన్నంటిన అటవీ ప్రాంతం. బ్రతిమిలాడి చితి నుంచి ఆమెను కిందకు దింపిన బంధువులు. డ్రైనేజీతో దీనావస్థలో మలక్పేట్ కాలడేరా ప్రాంతంలో నరకం చూస్తున్న ప్రజలు. దుర్గంధంతో ఆహారం తీసుకోవడం కూడా కష్టంగా మారిన వైనం. అనారోగ్యాల బారిన పడతామని ఆందోళన. సీఎం కేసీఆర్ ను సత్కరించిన కోలేటి. వెంకటేశ్వర స్వామి ప్రతిమ ప్రసాదం అందజేత. కోలేటి దామోదర్ ను అభినందించిన సీఎం. సిట్టింగుల్లో సెగలు. ఎవరా 42 మంది ఎమ్మెల్యేలు? సీఎం కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా చర్చ. జిల్లాల వారీగా ఆరా తీస్తున్న నేతలు. రాజకీయ వర్గాల్లో చర్చలు. అన్ని జిల్లాల్లో అసంతృప్తి ఎమ్మెల్యేలు. లక్నో ఘన విజయం. 56 పరుగుల తేడాతో పంజాబ్ పై గెలుపు. లక్నో సూపర్ జాయింట్స్ విధ్వంసకర బ్యాటింగ్. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 257 రన్స్. ఐపీఎల్ చరిత్రలో ఇదే 2 అతిపెద్ద స్కోర్. దూసుకుపోయే తత్వం మహిళలకే సొంతమన్న కేటీఆర్. దేశమంతా మహిళా పారిశ్రామికవేత్తల రాణింపు. నందిగామ గాజుల రామారంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం. దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుంది? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్పై హైకోర్టు సీరియస్. సిట్ దర్యాప్తు నిదానంగా ఉందని వ్యాఖ్య. దీనిపై విచారణ జూన్ 5కు వాయిదా వేసిన కోర్టు. మే 1 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు. ఒక ప్రకటన తెలియజేసిన హైకోర్టు రిజిస్ట్రార్. ప్రతి గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహణ. అత్యవసర కేసులో నిర్వహణ. విజయవంతంగా కొనసాగుతున్న ఫోటోఫీనా. 2వ రోజు సందర్శకుల నుంచి విశేష స్పందన. శనివారం చివరి రోజు కావడంతో సందర్శకులు మరింత పెరిగే అవకాశం. విజిటర్లకు ఉచితంగా హెల్త్ కార్డులు పంపిణీ చేసిన కేవీకే హాస్పిటల్. పట్టణ అభివృద్ధి ధ్యేయం. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులకు 1 కోటి. తానూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. జోరుగా గల్లీ గల్లీకి పైలట్ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న మంత్రి మల్లారెడ్డి. అగ్రికల్చర్ కోఆపరేషన్ సొసైటీ, గోడెన్ షాపింగ్ కాంప్లెక్స్, గోల్డ్ లాకర్ కార్యక్రమాల భవనాలను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. పోలీస్ పవర్. మురుగు మండలానికి చెందిన శ్రీకాంత్ అనే ప్రైవేట్ ఉద్యోగి నుంచి ఆన్లైన్ లో పోగొట్టుకున్న డబ్బులు 48 గంటల్లో రికవరీ. మురుగు జిల్లాలో వెలుగు చూసిన ఘటన.